हाय वेलकम टू सैम्स क्रिएटिव चैनल। बिग बॉस सीजन 6 कार्यक्रम इंत रंजुगा सागुतुंदो मनं चूस्तूने उन्नां। तोली रोजु नुंडि हाउस लो युद्ध वातावरणं नेलकोंडंतो प्रेक्षकुलकु मस्त मजा अयिते दोरुकुतुंदि। इक बिग बॉस इंट्लो नामिनेशन्स एला उंटायो प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु। ఏడుపులు, పెడబొబ్బలు, తిట్టుకోవడం, దూషించుకోవడం, అరుపులు, ఆరోపణలు ఇలా అన్నీ ఉంటాయి। తాజాగా జరిగిన 2వ వారం నామినేషన్ ప్రక్రియ అయితే అదిరిపోయిందని చెప్పాలి। ఇందులో కొన్ని ఫన్నీ రీజన్స్ కూడా కనిపించాయి, వాటిని వింటే ఖచ్చితంగా నవ్వు వస్తుంది। అయితే ఈసారి బిగ్ బాస్ తన కంటెస్టెంట్స్ కు ఒక్క ఓటు మాత్రమే ఇచ్చాడు। అంటే ఒక్కో కంటెస్టెంట్ ఇతర సభ్యుల నుంచి ఒక్కని మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుంది। నామినేషన్ ప్రక్రియలో కీర్తి రేవంత్ మధ్య వాడిబేడి వాగ్వాదం జరిగింది। గీతతో చలాకీ చంటి మధ్య తీవ్ర స్థాయిలో వాదులాట పతాక స్థాయి చేరింది। గీతు రేవంత్ మధ్య కూడా బాగానే గలాట చోటు చేసుకుంది। ఆరోహిరావు ఆదిరెడ్డిల మధ్య కూడా వ్యక్తిగత దూషణలు జరిగాయి। సో మొత్తానికి తొలి వారంలో నామినేషన్ సందర్భంగా కోపంతో ఊగిపోయిన రేవంత్ మాత్రం ఈసారి కూల్గా ఉన్నాడు। అందరూ రెచ్చగొట్టేలా మాట్లాడినా కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడాడు నాగార్జున చెప్పడంతో రేవంత్ ఈసారి చాలా మెచ్చుడుగానే కనిపించాడు। సో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుడు ఫేస్ కలిగిన కుండలను బావిలో వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ఒక్కొక్కరు రెచ్చిపోయి నామినేట్ చేశారు। సో నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తే ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది। శ్రీహాన్ గీతును, ఫైమా రేవంత్ను, ఆదిరెడ్డి మెరీనా జోడిని, గీతు అర్జున్ సింగర్ రేవంత్ను, నేహ గీతును, చలాకిచంటి గీతును, మెరీనా జోడి ఆదిరెడ్డిని, అభినేత్రి షాని సల్మాన్ను, శ్రీసత్య షాని సల్మాన్ను, సుదీప గీతును, ఆర్జసూర్య గీతును, కీర్తి భట్ రేవంత్ను, రాజశేఖర్ రేవంత్ను, రేవంత్ గీతుని, ఇనయ ఆదిరెడ్డిని, షాని సల్మాన్ అభినేత్రిని, వాసంతి ఫైమాని నామినేట్ చేసింది। ఇక ఇంటి కెప్టెన్ అయిన కారణంగా బాలాదిత్యకు ఇద్దరిని నామినేట్ చేసే అధికారాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు। షాని రాజులను నామినేట్ చేసిన అతను వాళ్ళిద్దరూ బయటికి వెళ్లరనే నమ్మకంతో నామినేట్ చేస్తున్నానంటూ అరిగిపోయిన కారణాన్ని చెప్పాడు। మొత్తానికి ఈ వారం బయటికి వెళ్ళేది ఎవరో అంచనా వేయడం కాస్త కష్టంగానే ఉంది। గలాట గీతం మీద పీకల దాకా నెగిటివిటీ అయితే ఉంది। ఆమెని ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసేద్దామా అనే కష్టతో జనాలు ఉన్నారు। రాజ్ అభినయ ఆదిరెడ్డిల మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు। మరి రోహిత్, మెరీనా, ఫైమా, రాజ్, షాని, అభినయ ఆదిరెడ్డి, గీతు రేవంత్లో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేస్తారన్నది చూడాలి మరి।